బిగ్ బాస్ సీజన్ 3లో 6వ వారం వచ్చేసరికి హౌస్ లో 11 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, నిన్న రోడ్డు మీద చూసినది లగ్గా ఎత్తు అంటూ మంచి ఊపిచ్చే పాటతో మొదలైన నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాబా భాస్కర్ మొదటి నుండే తనదైన శైలిలో వన్ మ్యాన్ షో చేశారు. ఒక్కో కంటెస్టెంట్ ను ఆడుకుంటూ వచ్చి రాని తెలుగులో పంచులు పేల్చారు. నేను బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయితే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పెడతా అన్నారు బాబా భాస్కర్. ఇలా పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని తొడలు కనిపించేలా తిరిగితే కుదరదని పునర్నవికి పంచ్ పేల్చారు. నీతో పాటు ఎవరు పొట్టి బట్టలు వేసుకోకూడదన్నారు. వీరితో పాటు ఆలి కూడా షర్ట్ విప్పి తిరిగితే కుదరదని బాత్రూమ్ కి వెళ్లేటప్పుడు బట్టలు వేసుకొని రావాలన్నారు బాబా భాస్కర్. అయితే పునర్నవి రియాక్ట్ అయ్యి నాకు నచ్చినట్టు నేను పొట్టి బట్టలే వేసుకుంటానన్నది. ఇక ఈ వారం హౌస్ కెప్టెన్ అయ్యేందుకు బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ సందేశ్లు పోటీ పడుతున్నారు. వీరి మధ్య ఆసక్తికరంగా మట్టిలో ఉక్కు మనిషి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం ముగ్గురికి 3 రంగులు బాల్స్ ఇచ్చి వాటిని మట్టిలో నుండి వెతికి తీయాలన్నారు. అలా వెతికి తీసి బాస్కెట్ లో వేయాలన్నారు. ఇలా మట్టిలో బాల్స్ వెతికే ప్రక్రియలో ఒకరినొకరు అడ్డుకోవాలని, ఎప్పటిలాగే కొట్టుకోవాలని ఇండైరెక్ట్ గా చెప్తూ ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. ఫైనల్ గా ఎవరి బాస్కెట్ లో ఎక్కువగా బాల్స్ ఉంటే వాళ్లే బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ గా ఉంటారంటూ మట్టిలో ఉక్కు మనిషి అని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ కు సంచాలకులుగా హిమజన నియమించారు బిగ్ బాస్. ఈ మట్టి కొట్లాటలో వరుణ్ సందేశ్ గెలుపొందారు. బాబా భాస్కర్ రాహుల్ కంటే ఎక్కువ బాల్స్ ను వెతికి బాస్కెట్ లో వేయడంతో అతన్ని బిగ్ బాస్ హౌస్ కి 2వ సారి కెప్టెన్ అయ్యారు. ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్ లో భాగంగా రంగు పడిద్ది అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం హౌస్ కి కెప్టెన్ గా ఉన్న వరుణ్ రోప్ కి కట్టేసి రంగు బాల్స్ తో కొట్టమని, అలా కొట్టిన బాల్ వెళ్లి ఏ ఐటెం తగిలితే ఆ ఐటెం లగ్జరీ బడ్జెట్ గా వస్తుందని బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో వరుణ్ ని బాల్స్ తో వీరబాధుడు బాదారు కంటెస్టెంట్స్. ఇక హిమజ బాబా భాస్కర్ ను భయపెట్టేందుకు చేసిన ప్రయత్నం బిస్కెట్ కావడం, శ్రీముఖి సైతం వీళ్ళ స్కెచ్ ను ముందే పసిగట్టడంతో నేటి ఎపిసోడ్ సరదాగా సాగింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.